హాయ్ ఫ్రెండ్స్, అందరూ అలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అండి. ఆ వీడియో ఏంటంటే క్యాప్. సో క్యాప్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఇది యూస్ చేస్తే ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా, దీనివల్ల ఏమైనా బట్టతల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. క్యాప్ యూస్ చేస్తే బట్టతల రాదు, హెయిర్ ఫాల్ అనేది రాదు. సో తప్పుగా యూస్ చేస్తే హెయిర్ ఫాల్ వస్తుంది, బట్టతల కూడా వస్తుంది. ఎందుకంటే సో చాలామంది క్యాప్ యూస్ చేస్తారు. సో పెద్ద సైజు ఉన్న తలకి పడుతుంది, చిన్న సైజు ఉన్న తలకి పడుతుంది. ఇది కొంచెం లూజ్ చేసుకొని లూజ్గా పెట్టుకుంటే మనం క్యాప్, సో మనకైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగదు ఫస్ట్ది. రెండోది ఏంటంటే వాడిన క్యాపే ఉతకకుండా వాడుకుంటూ ఉంటారు. సో ఈ క్యాప్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే చెమట వస్తుంది, స్వెట్. సో ఈ స్వెట్ రావడం వల్ల ఏమవుతుంది, మనకి డాండ్రఫ్ అనేది పెరిగిపోతుంది. తలస్నానం చేస్తే మనకేం ఇబ్బంది ఉండదు, తలస్నానం చేయకుండా మనం అలానే ఉంచుకొని మళ్ళీ ఇదే క్యాప్ వాడుతూ మళ్ళీ ఇదేగా మనం రిపీట్ చేస్తూ ఉంటే మనకు కంపల్సరీగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, సో బెడ్ సర్క్యులేషన్ జరగదు కాబట్టి అప్పుడు కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. బట్టతల రేంజ్కి ఎప్పుడు వెళ్తుందంటే సో ఫుల్ టైట్గా కట్టేసుకొని ఫుల్గా పెట్టేసుకొని, సో ఇక్కడ కూడా చాలామందికి అచ్చులు పడిపోతుంది వెనక కూడా. సో ఈ అచ్చులు పడిపోయినప్పుడు మటుకు కంపల్సరీగా అనేది బట్టతల అనేది రావడం జరుగుతుంది. సో డోనర్ ఏరియా కూడా డ్యామేజ్ చేసుకుంటారు. చాలామంది బాల్నెస్ ఉంది కదా, మన జుట్టు పల్చగా ఉంది కదా, అది ఎవరన్నా చూస్తారని క్యాప్ మెయింటైన్ చేస్తారు. క్యాప్ మెయింటైన్ చేయండి, కానీ లూజ్గా పెట్టుకొని మెయింటైన్ చేయండి. సో ఎప్పుడు చూసిన క్యాప్లోనే ఉంటారు చాలామంది. సో క్యాప్ ఉతుక్కొని యూస్ చేసుకోండి, లేకపోతే ఒక 3 ఒక 4 కొనుక్కుంటే ఈ క్యాప్ చెమట పట్టి డస్ట్గా మారిపోయింది, ఇది పడేసి వేరే క్యాప్ పెట్టుకోండి. సో ఇదే క్యాప్ ఒక 4 కొనుక్కోండి. చాలామందికి ఇంద్ర క్యాప్ మారుస్తాం అని అంటారు కాబట్టి ఒకటే క్యాప్ 4 క్యాప్లు కొనుక్కోండి. సో ఆ 4 క్యాప్లు కొనుక్కొని వాడుకున్నా సరే కంపల్సరీగా మనకి మంచిగా ఉంటుంది. సో క్యాప్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు, క్యాప్ వల్ల బట్టతలు అనేది కూడా రాదు, ఎందుకంటే ఎక్కడ లేదు. సో చాలామంది క్యాప్ పెడితేను నేను హెయిర్ ఫాల్ వస్తుంది అని అంటే మటుకు అది ఒక భ్రమ. సో క్యాప్ పెట్టుకోండి, కానీ లూజ్గా పెట్టుకోండి, సో మరీ అంత టైట్గా అయితే పెట్టద్దు. సో సర్జికల్ క్యాప్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎన్ని రోజులు యూస్ చేయాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంది. సర్జికల్ క్యాప్ అనేది అండి, సో మన హాస్పిటల్లో మనం చేయించుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు ఇంటికి వచ్చేస్తాం. సో ఇంటికి వచ్చే దారిలో ప్రతి ఎక్కడ మటుకు సర్జికల్ క్యాప్ అనేది తీయద్దు, ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రావడం జరిగిందంటే పుండ్లు పుండ్లు పడిపోతాయి, పుండ్లు పడ్డాయి అని అంటే మటుకు అక్కడ హెయిర్ అనేది బతకడం అనే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోద్ది. 100% బతకాల్సిన ప్రాణి కూడా కుళ్ళిపోయి అట్లా జరగడం వల్ల గ్రాఫ్ట్ కూడా డ్యామేజ్ అయిపోయి గ్రాఫ్ట్ కూడా రాకుండా ఉండిపోయి ఆ గ్రాఫ్ట్ కూడా తీసేయాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్స్ వల్ల. సో అందుకని చెప్పేసి సర్జికల్ క్యాప్ అనేది ఎక్కడ అయితే తీయకూడదండి సర్జికల్ క్యాప్. సో ఎన్ని రోజులు యూస్ చేయాలి అని అంటే మటుకు మనం క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేస్తాం అంతవరకు సర్జికల్ క్యాప్ యూస్ చేయండి. ఇంటి దగ్గర నుంచి మనం సన్లైట్కి ఎక్కడికి వెళ్ళకూడదు. సో ఆ క్యాప్ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ అర్జెంటుగా వెళ్ళాలి, పక్కనే షాప్ ఉంది, సర్జికల్ క్యాప్ యూస్ చేయండి. ఈ క్యాప్ యూస్ చేయొద్దు, ఎందుకంటే పెట్టిన గ్రాఫ్ట్ని ఈ క్యాప్ అనేది డ్యామేజ్ చేస్తుంది. సో సర్జికల్ క్యాప్ అయితే ఇక్కడ వరకే మనకి గ్రిప్ ఉంటుంది, సో ఈ మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి సర్జికల్ క్యాప్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్స్ని అయితే డ్యామేజ్ అయితే చేయదు. సో ఈ క్యాప్ ఎప్పటి నుంచి యూస్ చేయాలి ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అని అంటే మటుకు షేడింగ్ ఫేస్ అని ఉంటుందండి. సో అంటే మనం స్నానం చేస్తాం కదా, హెడ్ వాషెస్ అన్నీ బాగా జరిగిపోయి మొత్తం క్లీన్గా ప్లెయిన్గా అయిపోయినప్పటి నుంచి ఈ క్యాప్ అనేది యూస్ చేయొచ్చు, బయటకు పెట్టుకుని వెళ్ళచ్చు. సన్లైట్ కూడా 2 మంత్స్ వరకు సన్లైట్కి తగలకుండా ఈ క్యాప్ అడ్డంగా పెట్టుకొని, అంటే ఈ క్యాప్ పెట్టుకుంటే మనకి సన్లైట్ కూడా తగలదు, సన్లైట్ వల్ల కూడా మనకి గ్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఈ క్యాప్ అనేది ప్రొటెక్ట్గా పనిచేస్తుంది. సో క్యాప్ వల్ల అయితే హెయిర్ ఫాల్ అయితే అవ్వదండి. సో కన్క్లూజన్, సో క్యాప్ వల్ల అయితే హెయిర్ ఫాల్ అవ్వదు. సో ఈ క్యాప్ పదే పదే వాష్ చేయకుండా వాడితే మటుకు డాండ్రఫ్ ఫామ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చి సో హెయిర్ ఫాల్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా క్యాప్ పెడితే బాల్నెస్ వస్తుంది అని భయం ఉంటే మటుకు క్యాప్ వాడండి, కానీ లూజ్గా పెట్టుకొని వాడండి, అంతేగాని ఫుల్గా టైట్గా పెట్టేసుకొని వాడుకుంటే మటుకు మందే తప్పండి. సో క్యాప్ అనేది యూజ్ చేయొచ్చు, తప్పు లేదు. సో కరెక్ట్ టైంలో యూస్ చేయండి, అంటే వాష్ చేసుకొని యూస్ చేయండి. రెండోది ఎప్పుడైనా సరే క్యాప్ చెమట పట్టినా ఏది పట్టినా అయితే మనకి ఈ క్యాప్ వల్ల వచ్చే చెమట వల్ల మనకి హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ఈ హెయిర్ కూడా మనము వాష్ చేసుకుంటూ ఉండాలి. సో ఎన్ని రోజులకి స్నానం చేయాలి అని అంటే మటుకు ఎప్పుడు చెమట పట్టిందో అప్పుడు స్నానం చేసేయండి షాంపూతో. సో షాంపూ కూడా మనకి మైల్డ్ షాంపూస్ అన్ని చాలా ఉంటాయండి. నేను డిస్క్రిప్షన్లో ఒక షాంపూ ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే దాని నుంచి కొనుక్కోవచ్చు. లేకపోతే నేమన్నా
మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఆ అమెజాన్లో కూడా మీరు టైప్ చేసుకొని నేను పెట్టిన లింక్ నుంచే కాకుండా మీకు కావాలని అనుకుంటే మటుకు అది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను, దానివల్ల అయితే నాకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అందులో అయితే లేవు. అలోవెరా షాంపూ అండి, మంచిగా అయితే ఉంటుంది. సో క్యాప్ వల్ల అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. సో ఈ క్యాప్ వల్ల మీకు అన్ని నాలెడ్జ్ వచ్చింది కాబట్టి, సో ఈ వీడియో మీకు లాస్ట్లో చూసారంటే మనకు కంపల్సరీగా నచ్చినట్లే అండి. సో ఒక లైక్ అంటూ వేసుకోండి, ఒక లైక్ వేస్తే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే మన ఛానల్ కూడా గ్రో అనేది అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.